హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ సిలబస్ అనేది అందుబాటులోకి అయితే వచ్చింది. అయితే 2008 నందు కండక్ట్ చేసినటువంటి టెట్కి ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి టెట్ యొక్క సిలబస్కి మధ్య గల వ్యత్యాసాన్ని ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఒక అవగాహన అయితే మనకు వస్తుంది, ఏమేమి మార్పులు చేశారు, మనం ప్రీవియస్గా కొన్నటువంటి బుక్స్ అనేవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనే సమాచారం అనేది చాలా అవసరం. ఓకేనా? సో సిలబస్లో ఉన్నటువంటి మార్పులు అనేది గమనిద్దాం. ఓకే, తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీ మిత్రులందరికీ కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అనేది చేయండి, వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి. ఈ టెట్ పేపర్ 1 ఇయర్కు డిఎడ్, బిఎడ్, డిఎల్ఈడి, బిఎల్ఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా డిఎడ్ బిఎడ్ పూర్తి చేసుకున్న వారందరూ కూడా అర్హులే. ఓకేనా? సో వీరందరూ పోటీ పడవచ్చు. సిలబస్లో మార్పులు చూద్దాం. మీ యొక్క రైట్ వైపు 2021 టెట్ సిలబస్, లెఫ్ట్ వైపు 2018 టెట్ సిలబస్ని అయితే ఉంచాను. చైల్డ్లపం పెడగాకి సంబంధించి ఈ యొక్క రెండు టెట్ల నందు కూడా 30 మార్క్స్ అయితే కేటాయించారు. ఇంకా సిలబస్ పరంగా డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అని చెప్పి మొదటి చాప్టర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్, కాన్సెప్ట్ అండ్ నేచర్, డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంశాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి 2018లో ఏవైతే ఉన్నాయో సో వాటినే 2021లో కూడా ఇచ్చారు. అయితే సిలబస్ అనేది కొంచెం అదనంగా ఉంది. 2021లో ఇంటెలిజెన్స్, ఆప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, ఆప్టిట్యూడ్, తర్వాత క్రియేటివిటీ, ఓకేనా, థింకింగ్, తర్వాత రీజనింగ్ అని చెప్పి ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి, మెటాకాగ్నిషన్ అని చెప్పి మరొక అంశం కూడా జడ్జ్ చేర్చడం జరిగింది. పెడగాకి పరంగా సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో సో దాంట్లో ఉన్నటువంటి కొన్ని అదనంగా జోడించినటువంటి అంశాలను మీరు గమనించారు. ఓకేనా? తర్వాత మనకు అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్. 2018లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ని తొలగించి 2021లో లెర్నింగ్ యొక్క అర్థము, దాని యొక్క డెఫినేషన్స్, తర్వాత లెర్నింగ్లో ఉన్నటువంటి రకాలు, లెర్నింగ్ కర్వ్స్, ఇలా చాలా అంశాలను అయితే జడ్జ్ చేయడం జరిగింది. చిన్న చిన్న చేంజెస్ని కూడా మీరు పాత కొత్త సిలబస్లో ఉన్నటువంటి అంశాలను అయితే గమనించవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు సెకండ్ టాపిక్ సంబంధించి చేంజెస్ని గమనించారు. మూడో చాప్టర్ అనేది పెడగొక్కల కన్సర్న్స్ అని చెప్పి ఉంది. సో దీంట్లో మాత్రం మీరు మార్పులు అనేది గమనించవచ్చు. లేటెస్ట్ అంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే జడ్జ్ చేయడం జరిగింది ఈ పెడగొక్కల కన్సర్న్స్లో. ఓకేనా? నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి, తర్వాత ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఇక్కడ థర్డ్ టాపిక్ నందు జడ్జ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు ICTA అని చెప్పి, ICTB అని చెప్పి కూడా కొన్ని కాన్సెప్ట్స్ని యాడ్ అనేది చేశారు. ఓకేనా? సో అవి మనకు 2018 నెట్ సిలబస్ నందు లేవు, ఈ యొక్క సిలబస్ నందు మాత్రం ఏర్పాటు చేశారు. ఓకే, సో ఇందులో మనకు చాలా అంశాలు అయితే ఉండటం జరిగింది థర్డ్ టాపిక్ నందు. ఓకేనా? సెకండ్ దాంట్లో పెద్దగా చేంజెస్ లేవు, ఫస్ట్ దాంట్లోని థర్డ్ దాంట్లో కూడా కొన్ని టాపిక్స్ అనేవి యాడ్ అయ్యాయి సైకాలజీ పరంగా. ఓకే, తర్వాత తెలుగు అండ్ ఇంగ్లీష్ అండి. 2018 టెట్ సిలబస్కి ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ సిలబస్కి వ్యత్యాసం అయితే లేదు, సేమ్ సిలబస్ అనమాట. పఠన అవగాహన కానీ, తెలుగు వాచకాల్లోని కవపరిచయాలు, విశేషాంశాలు, సో ఏదైతే ఉందో సేమ్ అదే తరహాలో ఇక్కడ ఇచ్చారన్నమాట. ఎటువంటి మార్పులు అయితే లేవు. అయితే కంటెంట్ పరంగా మనం లాస్ట్ ఏవైతే మనకు బుక్స్ ఉంటాయో, టెక్స్ట్ బుక్స్ అనేవి, వాటితో పోల్చుకుంటే కొత్త పుస్తకాలు అయితే చదువుకోండి కంటెంట్ పరంగా. అంతేకాని మిగతా అంశాలు ఏవైతే కూడా కొత్తగా లేవు, సో సేమ్ అంశాలు అయితే ఉన్నాయి. ఓకేనా? గ్రామర్ పరంగా కూడా మీరు అదే ప్రిపరేషన్ అయితే అవ్వచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ పరంగా కూడా సేమ్ అదే తరహాలో అయితే ఉంది, ఎక్కడ కూడా మనకు చేంజెస్ అనేవి లేవు. అందుకే మీకు 2018 టెట్ సిలబస్కి, 2021 టెట్ సిలబస్కి చూపిస్తున్నాను అనమాట. ఓకే, కంటెంట్ పరంగా మీరు ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొత్త పుస్తకాలను అయితే చూసుకోండి, మిగతా అంతా కూడా సేమ్. ఓకేనా? సో మెథడాలజీ పరంగా కూడా ఇంగ్లీష్లో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండి. సో మ్యాథమెటిక్స్ 2018 డెట్ సిలబస్లో డే టు డే మ్యాథమెటిక్స్ అంటే నిత్య జీవితంలో గణితము మరియు స్టాటిస్టిక్స్ అనే కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. సో వీటిని 2021 డెట్ సిలబస్ స్కిప్ అనే చేశారు. నెంబర్స్, మెన్స్ట్రుయేషన్, జియోమెట్రీ, డేటా హ్యాండింగ్, ఆల్జీబ్రా, అథమెటిక్. సో ఇందులో కొన్ని అంశాలు అనేవి 2018 డెట్తో పోల్చి ఉంటే, సో 2021 డెట్ సిలబస్లో కొన్ని అంశాలు అనేవి జడ్జ్ చేయడం జరిగింది. ఓకే, రెండు చాప్టర్స్ని స్కిప్ అనేది చేశారు. తర్వాత మెథడాలజీ సంబంధించి సేమ్ సిలబస్ అయితే ఉంది. ఓకే, సో డిఎల్ఈడి బుక్స్ అనేవి చదువుకుంటే సరిపోతుంది. సో ఆ యొక్క అంశాలను కూడా మీరు కొంచెం జాగ్రత్తగా పర్సన్ చేయవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మ్యాథ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూశారు. తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇందులో సైన్స్ విభాగానికి 12 మార్కులు అయితే కేటాయించారు కంటెంట్ పరంగా. 2018లో 4 టాపిక్స్ అనేవి ఇస్తే ఇక్కడ
చూడండి, 6 టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది 2021లో. లివింగ్ వరల్డ్ తర్వాత, లైఫ్ ప్రాసెస్, న్యాచురల్ ఫినామినా తర్వాత, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి అంశం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, ఓకే. తర్వాత ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్, ఇవి మనకు 2018 సిలబస్లో లేవు, ఇందుకు కొత్తగా యాడ్ చేశారు. తర్వాత అవర్ ఎన్విరాన్మెంట్ అనేది చెప్పి ఉంది, ఓకే. సో ఈ విధంగా మనకు 2 కొత్త అంశాలు అనేవి సైన్స్ సంబంధించి యాడ్ చేశారు. మెథాలజీ పరంగా సేమ్, ఓకేనా. తర్వాత సోషల్ సంబంధించి చూద్దాం. మొదటి చాప్టర్ 2018లో డైవర్సిటీ ఆన్ ది ఎర్త్ అని చెప్పి ఉంది, కానీ ఇక్కడ అవర్ యూనివర్స్ అని చెప్పి కొత్త అంశం జోడించారు, ఓకేనా. సో మిగతా అంతా టాపిక్స్ అనేవి సేమ్గానే ఉన్నాయి. ప్రొడక్టివ్ ఎక్స్చేంజ్ అండ్ లివ్లీహుడ్, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ వంటి అంశాలు అనేవి హ్యాస్టేజ్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సిలబస్ ఉన్నటువంటి టెట్ పేపర్ 1 ఏకి సంబంధించినటువంటి సిలబస్ నందు మార్పులను అయితే మీరు గమనించారు. ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉంది. సో అత్తర్లోనే మిగతా పేపర్ సంబంధించి కూడా మార్పులను అయితే పరిశీలన చేద్దాం, ఓకే. కొత్త వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ అనేది చేయండి. రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఈ టెట్ మరియు డేస్ సంబంధించి ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.